హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను శ్రావణి. పల్లె పాటలతో సరికొత్త రూపంలో అసలు సింగింగ్లో ఇన్ని చేంజెస్ ఉంటాయా? అసలు సింగింగ్ అంటే ఫోక్ సాంగ్స్తో పాటు డిఫరెంట్ డిఫరెంట్ వేరియేషన్స్లో సాంగ్స్ పాడుతున్న సింగర్ శృతి అయితే నాతో ఉన్నారు. తనతో మాట్లాడి మరిన్ని విషయాలు అయితే తెలుసుకుందాం. హాయ్ శృతి. హాయ్ అక్క, ఎలా ఉన్నావు? బాగున్నాను అక్క. అసలు ఇన్స్టాగ్రామ్ లో నువ్వు ఎక్కడ చూస్తున్నా పల్లె పాటలు, కొత్తగా అంటే ఆల్రెడీ తెలిసిన పాటలైనా కూడా వినాలి వినాలి అనిపిస్తుంది. నీ వాయిస్ తో వింటుంటే ఆ పాటలకే కొంచెం కొత్త రూపం అందుకుంది. సో ఫస్ట్ ఆ పాటతోనే స్టార్ట్ చేద్దాం. గట్టు మీద గాలి వాన కృష్ణుడేడే సెల్లెలా, రే పల్లె వాడలోన నిద్దురబోతున్నడా, మన పల్లె వడిలోన అలసిపోయి పన్నడా, సరికి లేసి తిన్నదాటి చెట్టు దాటి పుట్ట దాటి వాగు వంకలన్నీ దాటి చూసి వస్త సెల్లెలా, వాగు వంకలన్నీ దాటి చూసి వస్త సెల్లెలా, గట్టు మీద గాలి వాన కృష్ణుడేడే సెల్లెలా, రే పల్లె వాడలోన నిద్దురబోతున్నడా, మన పల్లె వడిలోన అలసిపోయి పన్నడా. వావ్, చాలా బాగా పాడా. అంటే ఇన్స్టాగ్రామ్ లో ఈ సాంగ్ విన్నప్పుడు, అంటే ఈ సాంగ్ ఎక్కడ నుండి వచ్చింది, అసలు ఎవరు రాశారు? మళ్ళీ సొంత సాంగ్, కవర్ సాంగ్ కాబట్టి, నీ కవర్ సాంగ్ కాబట్టి అసలు ఎవరు రాశారు, ఏంటి అసలు దాని స్టోరీ ఏంటి? ఈ సాంగ్ అయితే ఫస్ట్ మేము మా ఓన్ గా మా ఛానల్ లో కేఆర్ఎల్ఎస్ క్రియేషన్స్ అనే ఛానల్లో రికార్డ్ చేసాము మొన్ననే. మల్లేష్ అన్న అని అన్నయ్య తోటి రాపిచ్చాము. వెంకటేష్ అన్న అనేసి అన్నయ్య తోటి మ్యూజిక్ చేయించామన్నమాట. ఈ సాంగ్ పాడింది నేనే అక్క, యాక్టింగ్ చేయబోయేది కూడా నేనే. ఇంకా స్టిల్ షూటింగ్ లో నడుస్తుంది అన్నమాట, ఇంకా అప్లోడ్ చేయలేదు, సూన్ అప్లోడ్ చేస్తారు. అంటే నీ గురించి విన్నప్పుడు, నువ్వు ఒక సింగర్ని ప్లస్ డాన్సర్ ప్లస్ యాక్టర్, అలాగే చాలా కవర్ సాంగ్స్ చేసావు. మొత్తం ఎన్ని కవర్ సాంగ్స్ చేసావు? అంటే ఇంతకు ముందు 8-9 అట కవర్ సాంగ్స్ చేసాము అక్క ఇండివిజువల్ గా. అయితే ఏంటంటే ఇక కాపీరైట్ క్లైమ్ పడడం వల్ల వేరే వాళ్ళ సాంగ్స్ చేసేది అనమాట. మంచి వ్యూస్ వచ్చాయి, మిలియన్ లాగా చాలా వ్యూస్ వచ్చాయి అనమాట. మంచిగా మాకు కూడా ఎనర్జీ వచ్చేది అనమాట, మంచి గ్రోత్ వస్తుంది ఛానల్ కి అని. అప్పుడు కాపీరైట్ క్లైమ్ పడడం వల్ల ఇక ఆపేసి ఇంకా మన ఓన్ గా చేసుకుంటే ఇంకా మనకి ఎలాంటి కాపీరైట్ ఏముండదు కాబట్టి బాగుంటది అనేసి ఇక మేము ఒక నిర్ణయం తీసుకొని ఫ్యామిలీ మొత్తం కలిసి రికార్డ్ చేయించాము అక్క సాంగ్. ఓకే, ఇటు నువ్వు చూస్తేనేమో స్టూడెంట్, అటు కాలేజ్ లైఫ్ ని బ్యాలెన్స్ చేస్తూ ఎడ్యుకేషన్ చూసుకోవాలి, అలాగే కవర్ సాంగ్స్, డాన్సింగ్, సింగింగ్, ఇలా మల్టీ టాలెంటెడ్ గా అన్ని దాంట్లో ఉన్నావు. మళ్ళీ ఇంకా పియానో అంటున్నావు, బ్యాలెన్స్ చేయడం అనేది చాలా కష్టం. సో దాన్ని ఎలా బ్యాలెన్స్ చేస్తూ ఉంటావు? ఎలా అంటే ఒక ప్లానింగ్ ప్రకారం ఉంటుంది అక్క. మార్నింగ్ కాలేజ్ కి వెళ్ళి వచ్చిన కాంచి ఇంకా 3 weekly క్లాసెస్ ఉంటాయి, మ్యూజిక్ క్లాస్, డాన్స్ క్లాస్. మ్యూజిక్ క్లాస్ కి మ్యూజిక్ క్లాస్ కి వెళ్ళుకుంటూ, డాన్స్ క్లాస్ కి వెళ్ళుకుంటూ ఇంకా మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ టైం దొరికినప్పుడు చదువుకుంటాను అనుక. ఓకే, ఫస్ట్ నువ్వు డాన్సర్ కావాలనుకున్నావా లేదా సింగింగ్ వెళ్ళాలనుకున్నావా? నేను ఫస్ట్ చిన్నప్పటి నుంచి నేను డాన్సర్ అక్క. ఫస్ట్ వెస్టర్న్ డాన్స్ నేర్చుకున్నాను రవి మాస్టర్ దగ్గర, రవి డాన్స్ అకాడమీ దగ్గర. ఆ తర్వాత ఇక మేము హైదరాబాద్ కు వచ్చేసాము, నా 3rd class అప్పుడు. హైదరాబాద్ కు వచ్చేసిన తర్వాత ఇక డాడీకి అడిగాను అనమాట, డాడీ నాకు ఎలాగో డాన్స్ నేర్చుకున్నా కదా, నేర్చుకోవాలని ఉందనంటే డాడీ వెస్టర్న్ డాన్స్ కాకుండా కూచిపూడి క్లాసికల్ డాన్స్ లో జాయిన్ చేయించారు అనమాట. శ్రీ నటేశ్వరి ఫౌండేషన్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ కల్చర్ అనే దాంట్లో మా నివేదిత అక్క మేడం గారు మాకు నేర్పిస్తున్నారు స్టిల్ ఇప్పుడు, అప్పటి నుంచి ఇప్పటి వరకు నేర్పిస్తున్నారు. ఎన్ని ఇయర్స్ నేర్చుకున్నావు డాన్సింగ్? నా 3rd class నుంచి ఇప్పటి వరకు 8 years అవుతుంది అంటున్నారు. ఓకే, చాలా స్టేజ్ పర్ఫార్మెన్స్ ఇచ్చే ఉంటావు కదా, సో బెస్ట్ పర్ఫార్మెన్స్ ఎప్పుడు ఇచ్చావు, ఎక్కడ ఇచ్చావు? బెస్ట్ పర్ఫార్మెన్స్ అంటే మేము రవీంద్ర భారతిలో, చిక్కడపల్లి త్యాగరాయ గాన సభలో, ఇట్లా పెద్ద పెద్ద ప్రోగ్రామ్స్ లలో కూడా ఇచ్చాము అక్క పర్ఫార్మెన్స్. అన్ని ద బెస్ట్ అక్క. ఓకే, డాన్సర్ కావాలనుకున్నావు, ఫస్ట్ డాన్సింగ్ అయితే నేర్చుకున్నావు, ఆ తర్వాత సింగింగ్ మీద ఆలోచన ఎలా మళ్ళీంది? సింగింగ్ మీద ఎలా మళ్ళీందంటే మా పెద్దనే పియానో ప్లేయర్ అక్క, అయితే అన్నయ్య మ్యూజిక్ కంపోజిషన్ చేస్తాడు, మళ్ళీ కెమెరామ్యాన్ ఎడిటర్ అనమాట. మా అన్నయ్య ఇంకా పియానో నేర్చుకుంటుంటే ఇక నాకు డాన్స్ కి కూడా మ్యూజిక్ యాడ్ చేస్తే ఇంకా బాగుంటది అనేసి ఇక మ్యూజిక్ కూడా నేర్చుకుంటున్నాను అక్క. ఓకే, అంటే ఈ డాన్సింగ్ నేర్చుకోవడానికి గానీ సింగింగ్ నేర్చుకోవడానికి గానీ ప్రత్యేకంగా ఒక ఇన్స్పిరేషన్ అనే వాళ్ళు ఉంటారు, ఆ ఇన్స్పిరేషన్ ఎవరు? మా పేరెంట్స్ అక్క, మా డాడీ, మా మమ్మీ. ఓకే, ఇద్దరు వాళ్ళ ప్రోత్సాహం వల్లనే మేము
ఇంత ఏది ఏ రంగాలలో వెళ్ళాలన్నా దేని మీద ఇంట్రెస్ట్ ఉన్నా వాళ్ళకి చెప్తే వాళ్ళు ప్రోత్సహించడం ద్వారా ఇక్కడ వరకు వచ్చాను. ఓకే, మీ డాడీ ఏం చేస్తూ ఉంటారు? మా డాడీ ఆటో డ్రైవర్ అక్క. ఓకే, మా మమ్మీ హౌస్ వైఫ్. ఆటో డ్రైవర్ అయినప్పటికీ చాలా కళ్ళలో నేర్పిస్తూ ఉండటం, దాన్ని ప్రోత్సహించడం అంటే మీ డాడీ ఫస్ట్ గ్రేట్ అన్నమాట. ఎందుకంటే కూతురు పుట్టిన తర్వాత భారం అని అనుకునే ఈ రోజుల్లో అంత అంటే ఏది ఆశించకుండా డాన్సింగ్ సింగింగ్ కి పంపించడం చాలా గ్రేట్ గ్రేట్ థింగ్. అంటే డాడీ చిన్నప్పుడు కోల్పోయినవన్నీ మా ద్వారా తీర్చుకుంటున్నారు అన్నమాట. ఓకే, ఇప్పుడు సింగింగ్ ఇష్టం అంటున్నావు కాబట్టి నీ ఫేవరెట్ సింగర్ ఎవరు? శ్రేయా ఘోషల్ అక్క. ఓకే, కాబట్టి కొన్ని సాంగ్స్ శ్రేయా ఘోషల్ లో నీ వాయిస్ తో వినాలనుకుంటున్నావు, ఏమైనా పాడగలుగుతావా? పాడగలను. నీ ఫేవరెట్ సాంగ్ ఉంటది కదా శ్రేయా ఘోషల్ లిస్ట్ లో, నీ ఫేవరెట్ సాంగ్ ఏదైతే అనిపిస్తుందో ఆ సాంగ్ మా కోసం. ప్రేమించే ప్రేమవా పూరించే ఊహావా, ప్రేమించేనా ప్రేమవా పువ్వల్లే పుష్పించేనే, నేనా అడిగా నన్ను నేనే నీవే హృదయం నన్నదే, ప్రేమించేనా ప్రేమవా పూరించే ఊహావా. అనుకోకుండా నీ ఫేవరెట్ సాంగ్ నా ఫేవరెట్ సాంగ్ ఒకటే అయ్యింది. నాకు కూడా శ్రేయా ఘోషల్ సాంగ్స్ లిస్ట్ లో ఈ సాంగ్ చాలా బాగుంటుంది, నీ వాయిస్ కూడా చాలా బాగుంది. థ్యాంక్ యూ అక్క. ఓకే, మీ పేరెంట్స్ ఏమో ఆటో డ్రైవర్ అంటున్నావు, మళ్ళీ తర్వాత మీ బ్రదర్స్ అని అన్నారు కదా, మీ బ్రదర్స్ ఏం చేస్తూ ఉంటారు? నాకు ఇద్దరు అన్నయ్యలు ఉన్నారు అక్క. పెద్ద అన్నయ్య ఏమో పియానో ప్లేయర్, కెమెరామ్యాన్, ఎడిటర్. ఓకే, ఇవన్నీ చూసుకుంటూ ఉంటాడు? చూసుకుంటూ ఉంటాడు. మా చిన్నయ్య బాక్సర్ అన్నమాట, నేషనల్ బాక్సర్. మొన్ననే మన తెలంగాణలో జూనియర్ లో బ్రాంజ్ మెడల్ వచ్చింది నేషనల్ లో. కంగ్రాచులేషన్స్. మానే బాక్సర్. ఇంకా చిన్నప్పటి నుంచి మేము డాన్స్ నేర్చుకున్నాము, కొరియోగ్రఫీ కూడా చేస్తాను. ఓకే, అంటే ఇప్పుడు నీ కవర్ సాంగ్స్ అన్ని ఎడిట్ చేసేది మీ ఫ్యామిలీ వాళ్ళే? అవునక్క. ఓకే, ఇప్పుడు ఆ సాంగ్ ని రాసింది ఎవరు? ఇప్పుడు ఫస్ట్ సాంగ్ కాబట్టి బయట నుంచి రాయించుకుందామని చూద్దాం ఎట్లుంటది అనేసి ఒక అన్నయ్యతో రాపించాము. కానీ ఇక తర్వాత వచ్చే కవర్ సాంగ్స్ అన్ని మా డాడీ రాస్తారనమాట. ఇంకా మీ డాడీ రాయగలుగుతారా అంటే? మా డాడీ రైటర్ అక్క, రాస్తారు. అంటే మీ డాడీ కలలు అన్ని మీ ద్వారా నెరవేరుస్తున్నారు, అలాగే రైటర్ అంటే జీన్స్ అని అంటారు కదా, సో డాడీ జీన్స్ మమ్మీ కావాలనుకునే కోరికలు అన్ని మీ ద్వారా అన్ని నెరవేరుతున్నాయి, సో మీ పేరెంట్స్ ప్రౌడ్ గా ఫీల్ అయ్యే మూమెంట్ ఏమైనా ఉందా? ఎక్కడికి వెళ్ళినా ఏ పర్ఫార్మెన్స్ ఇచ్చినా కూడా ఆడియన్స్ రియాక్షన్ ద్వారా ఈ అమ్మాయి చాలా బాగా పాడుతుంది, యాక్టింగ్ బాగా చేస్తుంది అన్నప్పుడు పేరెంట్స్ చాలా ప్రౌడ్ గా ఫీల్ అవుతారు. ఓకే, బెస్ట్ కాంప్లిమెంట్ ఎప్పుడు వచ్చింది నీకు? ఏ పర్ఫార్మెన్స్ చేసినా మన జడ్జెస్ ద్వారా కానీ చాలా మంచి కాంప్లిమెంట్స్ వచ్చినప్పుడు. ఓకే, ఇప్పుడు డాన్సింగ్ అంటున్నారు కాబట్టి డాన్సింగ్ లో క్లాసికల్ నేర్చుకున్నారు, వెస్ట్రన్ నేర్చుకున్నారు మీరు, కాబట్టి నీకు ఎక్కువ ఏది ఇష్టం, క్లాసికలా లేదా ఫోక్ డాన్స్ లాగా ఈ ట్రెడిషనల్ డాన్సెస్ ఏమైనా ఇష్టమా? నాకు ఎక్కువగా అంటే క్లాసికల్ డాన్స్ ఇష్టం అక్క, ఎందుకంటే ఎక్కువగా ఆ డాన్స్ నేను చాలా ఇష్టపడి నేర్చుకున్నాను. చిన్నప్పుడు వెస్ట్రన్ డాన్స్ నేర్చుకున్నా కానీ ఇప్పుడు క్లాసికల్ డాన్స్ ఎక్కువ ఇష్టం. ఓకే, స్కూల్లో ఇప్పుడు నువ్వు పర్ఫార్మెన్స్ చేయటానికి వెళ్తూ ఉంటావు వస్తూ ఉంటావు, వాళ్ళకి అందరికి తెలుసు కదా నువ్వు సింగర్ శృతి అని, స్కూల్లో ఎలా ఉంటుంది రియాక్షన్స్ మీ ఫ్రెండ్స్ ద్వారా? ఏమైనా ఉంటుంది కదా ఏంటి నువ్వు సెలబ్రిటీ అయిపోయావు అది ఇది, అప్పుడు నీకు ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషం అనిపిస్తుంది అక్క. స్కూల్లో ఎలా అంటే నేను ప్రేయర్ సాంగ్ పాడడము, స్కూల్లో ఏ ప్రోగ్రామ్ అయినా నేను పార్టిసిపేట్ చేయడము, ఇట్లా మంచి జరుగుతుంది అనమాట. నేను సింగర్ శృతి అంటే ప్రతి ఒక్క క్లాస్ వాళ్ళకి తెలుసు, అది నాకు చాలా సంతోషం అనిపిస్తుంది. నన్ను చూడంగానే అందరు గుర్తుపట్టగలరు. ఓకే, ఇప్పుడు నువ్వు ఫ్యూచర్ లో ఒకవేళ ఏం చేయాలనుకుంటున్నావు, నీ గోల్ ఏంటి? పెద్ద సింగర్ కావాలక్క, అంటే కత్తుల శృతి సింగర్ అంటే అందరికి తెలిసిపోవాలన్నమాట. ఓకే, నాకంటూ ఒక గుర్తింపు రావాలి. కొన్ని కొన్ని సాంగ్స్ ద్వారా నువ్వు పాడుతూ ఉంటే కొన్నిసార్లు మంగ్లీ పాడినట్టే సేమ్ మంగ్లీ సాంగ్స్ కొన్ని పాడితే ఎలా ఉంటుందో, నువ్వు పాడుతుంటే కొన్ని కొన్నిసార్లు మంగ్లీ పాడిందేమో అనిపిస్తుంది, అంటే అది ఏంటి?
అవునక్క, నేర్చుకునేటప్పుడే వాళ్ళు ఎలా అయితే పాడుతున్నారో వాళ్ళని బాగా అబ్జర్వ్ చేసి నేను అలా నేర్చుకుంటాను. అంటే ఇప్పుడు ఎవరు పాడిన సాంగ్ ని వాళ్ళ లోపలికి ఇన్వాల్వ్ అయిపోయి వాళ్ళలాగే పాడేస్తావా? ఒకసారి మంగ్లీ సాంగ్స్ లో నీకు ఏమైనా ఫేవరెట్ లిస్ట్ ఉంటే పాడగలుగుతావా? షూర్ అక్క. ఓకే. దాని కుడి భుజం మీద కడవా, దాని గుత్తపు రైకలు మెరియా, అది రమ్మంటే రాదు రసలియా, దాని పేరే సరంగ దరియా. దాని ఎడం భుజం మీద కడవా, దాని ఎజెంటు రైకలు మెరియా, అది రమ్మంటే రాదు రసలియా, దాని పేరే సరంగ దరియా. కాళ్ళకు ఎండే గజ్జల్ లేకున్నా నడిస్తే గల్గల్, కొప్పుల మల్లే దండల్ లేకున్నా చెక్కిలి గిల్గిల్. నవ్వుల లేవరు ముత్యాల్, అది నవ్వితే వస్తాయి మురిపాల్. నోట్లో సున్నం కాసు లేకున్నా తమ్మల పాకు, ముని పంటితో నవ్విత పెదవు. ఎర్రగా ఇతై రామనది చురియా చురియా చురియా, అది సుర్మా పెట్టిన చురియా, అది రమ్మంటే రాదు రసలియా, దాని పేరే సరంగ దరియా. దాని కుడి భుజం మీద కడవా, దాని గుత్తెపు రైకలు మెరియా, అది రమ్మంటే రాదు రసలియా, దాని పేరే సరంగ దరియా. దాని ఎడం భుజం మీద కడవా, దాని ఎజెంటు రైకలు మెరియా, అది రమ్మంటే రాదు రసలియా, దాని పేరే సరంగ దరియా. థ్యాంక్ యూ. అసలు ఎంత ఫాస్ట్ గా అసలు చూసి పాడేస్తున్నావు, అసలు ప్రిపరేషన్ ఏది చూసుకోకుండా అంత బాగా పాడుతున్నా. అంటే యాక్టింగ్ కూడా ఇంట్రెస్ట్ అంటున్నావు కాబట్టి యాక్టింగ్ లో చాలా ఎక్స్ప్రెషన్స్ ఉండాలి, చాలా నేర్చుకోవాలి, ఆడిషన్స్ ఇవ్వాలి, దానికి ఏమైనా ట్రై చేస్తున్నావా? ఇంతవరకు అయితే ఆడిషన్స్ ఏం ట్రై చేయలేదక్క, ఇప్పుడు ట్రై చేయాలనుకుంటున్నాను. సో ఎక్స్ప్రెషన్స్ అవన్నీ ఎలా మేనేజ్ చేస్తావు? అంటే క్లాసికల్ డాన్స్ నేర్చుకుంటున్నా కదక్క, ఆ డాన్స్ నుంచే నాకు ఇవి వచ్చాయన్నమాట. ఓకే. క్లాసికల్ డాన్స్ లో నీకు ఎక్కువ ఇష్టమైన పర్ఫార్మెన్స్ చేసిన సాంగ్ ఏముంది? కృష్ణ జనన శబ్దము, అలరులు కురియగా. ఇంకా అంటే యాక్టింగ్ వెళ్ళాలనుకుంటున్నా కాబట్టి ఎవరైనా ఒక సెలబ్రిటీ అంటే మనకి వాళ్ళ రోల్ మోడల్ లాగా తీసుకుంటాం, వాళ్ళలాగా యాక్ట్ చేయాలని. నీకు ఎవరు అలా రోల్ మోడల్ యాక్టింగ్ ఫీల్డ్ లో? సాయి పల్లవి ఎక్కువ ఇష్టం. ఓకే, నాచురల్ గా ఉంటారు కాబట్టి అలా ఇష్టం. అవునా, సాయి పల్లవి. ఇంకా ఓల్డ్ అయితే సౌందర్య చాలా ఇష్టం, సౌందర్య గారు. ఓకే. స్కూల్లో ఇప్పుడు ఎగ్జామ్స్ ఉంటాయి, మళ్ళీ నీకు సింగింగ్ ఉంటుంది, ఇదంతా ప్రిపరేషన్స్ అవంతా నీకు టైం షెడ్యూల్ ఎవరు మేనేజ్ చేస్తుంటారు ఇవన్నీ? స్కూల్ పరంగా వస్తే మాకు సంధ్యారాణి టీచర్ చాలా మంచి టీచర్, నాకు చాలా సపోర్ట్ చేస్తారు. ఆ టీచర్ ఏమన్నా, ఇప్పుడు తెలుగు టీచర్ ఆమె, ఎగ్జామ్ ఉన్నా కూడా నా కోసము కొంచెం సపోర్ట్ చేస్తారనమాట. ఓకే. ఇంట్లో మీ పేరెంట్స్ ఎలా ఉంటారు మీతో, అంటే హెల్ప్ చేస్తారా, సపోర్టివ్ గా ఉంటారా? పేరెంట్స్ నుంచి నాకు 100% ఫుల్ సపోర్ట్ ఉంటది అక్క, డౌటే ఉండదు. ఏ విషయంలోనైనా ఇది చేస్తాను నాన్న అమ్మ అంటే ఓకే అనేస్తారు? ఓకే అంటాను. ఓకే. ఇప్పుడు నిన్ను తీసుకురావడానికి కూడా మీ పేరెంట్స్, లేకపోతే మీరు రాలేరని అన్నారు? అవునక్క. అంటే ఎప్పుడు మీ పేరెంట్స్ మీ పక్కనే ఉంటారా అన్ని షూట్స్ లో? అన్ని షూట్స్లలో ఎక్కడికి ఏ ప్రోగ్రామ్ వెళ్ళినా మా పేరెంట్స్ తోటే వస్తానక్క. ఓకే. ఒకవేళ మీ మమ్మీ దగ్గర నుండి ఏమైనా నేర్చుకోవాలి అని అనుకుంటే ఏం నేర్చుకున్నావు? ఎలా ఉండాలి, ఎలా బిహేవ్ చేయాలి, పద్ధతిగా ఎలా ఉండాలి, రెస్పెక్ట్ ఎలా ఇవ్వాలి అందరికి. ఇంకా ఏమైనా షూట్స్ ఉన్నా ఎక్కడ వెళ్ళినా కూడా మా మమ్మీయే మొత్తం అవుట్ఫిట్ కానీ మేకప్ కానీ అన్ని మా మమ్మీయే చూసుకుంటారు. ఓకే. మీ ఫాదర్ దగ్గర నుండి ఏం నేర్చుకున్నా? సాంగ్స్, డాన్స్, ఇంకా తన వారి దగ్గర ఉన్న కళలన్నీ ఇంకా మాకు చెప్తూ ఉంటారు, ఎలా ఉండాలి అని చెప్తుంటారు, మంచిగా చెప్తుంటారు. ఓకే. కవర్ సాంగ్స్ కూడా చాలా చేసావు కదా, సో ఆ డాన్స్ ఆ పర్ఫార్మెన్స్ చేసినప్పుడు నీకు ఎప్పుడు భయం అనిపించలేదా? స్టేజ్ ఫియర్ అలాంటివి ఏమి అనిపించేది కాదా? అంటే చిన్నప్పటి నుంచి పర్ఫార్మెన్స్ ఇస్తూనే ఉన్నాను కాబట్టి స్టేజ్ ఫియర్ ఏముండదక్క. ఇప్పుడు ఒక అమ్మాయి ఇన్ని దాటి వస్తుంది అని అంటే ఎన్నో ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి ఉంటుంది, నీ లైఫ్ లో అలాంటి ఫేస్ ఏమైనా ఉందా? ప్రాబ్లమ్స్ అంటే ఇప్పటి వరకు అయితే ఏం రాలేదక్క. మా పేరెంట్స్ స్ట్రగుల్ పడ్డారు కొంచెం మా కోసము, అంటే చాలా కష్టపడి మమ్మల్ని స్టేజ్ కి తీసుకొచ్చారు. మా వరకు అయితే ఇంకా స్ట్రగుల్స్ ఏం రాలేదు. అంటే లోవర్ మిడిల్ క్లాస్ నుండి పొజిషన్ కి రావటం అంటే అన్ని కళలు నేర్చుకోవడం అనేది చాలా పెద్ద విషయం. అలాంటిది ఈ
అంటే ఈ సిచ్యువేషన్ లో నువ్వు ఉన్నావు అంటే దానికి కారణమే పేరెంట్స్. అంటే నువ్వు ఎలా ఫీల్ అవుతావు ఒకవేళ ఇప్పుడు ఒకవేళ వాళ్ళకి థ్యాంక్ఫుల్ గా ఉండాలి, థ్యాంక్స్ చెప్పాలి అనుకుంటే ఎలా చెప్తావు, ఏం చెప్తావు? అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలంటే అంతెందుకక్క, మా ఫ్రెండ్స్ లోనే వాళ్ళ పేరెంట్స్ అందరూ అన్నిటికీ ఒప్పుకోరక్క, కానీ మా పేరెంట్స్ మాకు ఏది కావాలన్నా చాలా సపోర్ట్ గా ఉంటున్నారు. దాన్ని బట్టి మేము చాలా ప్రౌడ్ గా ఫీల్ అవుతాం అన్నమాట. వాళ్ళకి ఏమైనా చెప్పాలి అనుకుంటే వాళ్ళకి ఏమని చెప్తావు? మమ్మీ డాడీకి చిన్నప్పటి నుంచి మాకు ఏది కావాలన్నా తెచ్చి పెడుతున్నారు, అలాగే మాకు ఏవి నేర్చుకోవాలన్నా కూడా మాకు సపోర్ట్ చేస్తున్నారు. దాన్ని బట్టి మేము చాలా మీకు థ్యాంక్ఫుల్ గా ఉంటున్నాము. ఇప్పుడు మీ ఫ్రెండ్స్ ఎవరు? నీ ఫ్రెండ్స్లలో ఇప్పుడు కమెంట్స్ ఇస్తుంటారు కదా, కాంప్లిమెంట్స్ ఎంత వస్తాయో కమెంట్స్ కూడా వస్తాయి. ఒకవేళ నీకు బ్యాడ్ కమెంట్స్ వచ్చాయి అనుకును, నువ్వు వాటిని ఎలా తీసుకుంటావు? బ్యాడ్ కమెంట్స్ అయితే ఇప్పటి వరకు ఏం రాలేదక్క, ఎందుకంటే మనము ఏ వేలో వెళ్తే అలాంటి కమెంట్స్ వస్తాయి కదా. ఇప్పటి వరకు అయితే బ్యాడ్ కమెంట్స్ ఏం రాలేదు. ఇప్పుడు ఒక పర్సన్ ఎదుగుతున్నారు అంటే శత్రువులు పెరుగుతూ ఉంటారు. నెగిటివ్ కమెంట్స్ అనేది చాలా స్మాల్ థింగ్, సో వాటిని ఒకవేళ ఎదిరించాలంటే ఎలా ఎదిరిస్తావు, ఏమని చెప్తావు వాళ్ళకి సమాధానంగా? నా టాలెంట్ ని నేను ప్రూవ్ చేసుకుంటానక్క. నీ ఫేవరెట్ లిస్ట్ లో ఉన్న కొన్ని సాంగ్స్ మాకు, మా ప్రేక్షకులకి. ఫోక్ పరంగా వస్తే నాకు మాటల తిరుపతి అన్న సాంగ్స్ అంటే చాలా ఇష్టం. ఓకే, అన్న సాంగ్ ఒకటి పాడేసి. చెక్కరంత బుక్కినా సేదుగున్నదవ్వో, పిడికడంత ఉప్పు తిన్న సప్పగున్నదవ్వా. చెక్కరంత బుక్కినా సేదుగున్నదవ్వో, పిడికడంత ఉప్పు తిన్న సప్పగున్నదవ్వా. బలిమీటికి అవల నన్ను దొరకబట్టినట్టు, బండల నడుమ గుండెను పెట్టి నలిపినట్టు. ఏమి చేతునే అవ్వో, ఎట్ట చేతునే అవ్వో, మనసున పడుతలేదవ్వా, మనిషిని అయితలేనవ్వా. ఏమి చేతునే అవ్వో, ఎట్ట చేతునే అవ్వో, మనసున పడుతలేదవ్వా, మనిషిని అయితలేనవ్వా. వారభారమున్నాడు ఆదివారమున్నాడు, నా మీద వాడు కన్ను వేసినాడు, నా మీద వాడు కన్ను వేసినాడు. ఆనాటి నుండే ఇరిసి పెడతాలేడు. పోషమ్మకు మేకపోతు మత్త కలిపినట్టు, వాణి మత్తుల మునిగి నేను ఆగమైతియట్టు. ఏమి చేతునే అవ్వో, ఎట్ట చేతునే అవ్వో, మనసున పడుతలేదవ్వో, మనిషిని అయితలేనవ్వా. ఏమి చేతునే అవ్వో, ఎట్ట చేతునే అవ్వో, మనసున పడుతలేదవ్వో, మనిషిని అయితలేనవ్వా. ఓకే, అంటే నీ దగ్గర నుండి నార్మల్ మ్యూజిక్ అంటే ఇలా పల్లె సాంగ్స్ ఏవైతే ఉంటాయో అవి పాడుతుంటే ఇంకా వినాలి, ఇంకా వినాలి అనిపిస్తుంది. సో ఇంకొక సాంగ్ పాడతావా మాకోసం? చరణ్ అర్జున్ అన్న సాంగ్స్ కూడా నాకు చాలా ఇష్టం అక్క. అన్న సాంగ్ ఒకటి. ఓకే. నువ్వో రాయి నేనో శిల్పి, చెక్కుతున్నంత సేపు నిన్ను నేను చెక్కుతున్నంత సేపు. ఆ తరువాత అంటారంతా నిన్ను దేవుడని, నేను అంటరని వాడిని. నీ గర్భగుడినే కట్టేటప్పుడు నేను పెద్ద మేస్త్రి, అది పూర్తయ్యాక నాకొస్తావుంటే నన్ను బయటికి తోస్తేవి. నిన్ను మేలు కొలు పగడలు సన్నాయి నేనే వాయిస్తేని, కానీ నిన్ను తాకే భాగ్యం లేదా నేనే పాపం చేస్తేని. నువ్వు నడిసేప్పుడు నీ పాదాల కందకుండా చేశాను నీకు చెప్పులు, నా పాదాలనే నీ గుళ్ళో నా మోపానీవు. ఏంటయ్యా నా తప్పులు, సింగారించా నీకు బంగారు వస్త్రాలెన్నో నేసాయి నా చేతులు. కానీ నిన్ను చూడరావాలంటే నాకు జత బట్టల్లేవు. ఏంటయ్యా మా రాతలు, నీ మాసిన బాటలే మా ప్రసాదమని నేను శుభ్రం చేస్తేని. కానీ మలిన పడిన వాడివంటూ దూరంగా ఉండాలంటేవి. నీ ముందు వెలిగేది పంతలు నా చెమటతో చేస్తేని. కానీ ఎందుకో మా మాటి బతుకునా ఏ దీపం పెట్టావైతేవి.
వావ్, అంటే ఇన్ని రోజులు మనం మేల్ వర్షన్స్ ఏ విన్నాము, ఇప్పుడు ఫీమేల్ వర్షన్స్ లో చాలా బాగా పాడారు. అంటే ఈ సింగింగ్ మీద చాలా ఇంట్రెస్ట్ ఉండాలి, అప్పుడైతే మనం నేర్చుకోగలుగుతాం. సో ఇది మీ ఇష్టంతో పాటు మీ నాన్నగారు ఇష్టం అంటున్నారు. సో ఇంకా ఫ్యూచర్ లో ఏమైనా చేయాలి అనుకుంటే ఇంకేం చేద్దాం అనుకుంటున్నారు? ఇంకా ఛాన్సెస్ వస్తే అక్క నేను ఆన్ స్క్రీన్ లో కనపడాలని నాకు పెద్ద ఆశ అక్క. అలాగే ఇంకా సరిగమ పాలో గానీ ఇట్లా పెద్ద షోస్ లలో పాడాలి అనని అంబిషన్. ఓకే, వెళ్తావు ఇంకొన్ని రోజులలో మంచి పొజిషన్ కి వెళ్తావు. ఇప్పుడు ఈ యాక్టింగ్ ఫీల్డ్ కి వెళ్ళాలన్నా ఎక్కడికి వెళ్ళాలన్నా చాలా ప్రాబ్లమ్స్ అనేది ఫేస్ చేస్తూ రావాలి. ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కానీ అవి ఏం నీకు అడ్డు రాలేదా? ఫైనాన్షియల్ అంటే మా పేరెంట్స్ ఏ చూసుకుంటారు అక్క, ఇంకా నా వరకు అయితే వాళ్ళు ఏమి రానివ్వలేదు. మా పెద్దన్నయ్య మా పేరెంట్స్ ఏ చూసుకుంటారు. అంటే ఇప్పుడు కవర్ సాంగ్స్ కి డాన్సెస్ చేసినప్పుడు నీకు ఇది నాకు రాదు కష్టం అవుతుందని ఎప్పుడు అనిపించలేదా ఆ స్టెప్ కానీ అట్లా? ఒకవేళ కష్టమైన స్టెప్స్ ఉంటే మా అన్నయ్యలు కూడా చేస్తారు కదక్క, చెప్తారన్నమాట. ఓకే, ఈజీగా మొత్తం వాళ్ళే నేర్పిస్తారు? నేర్పిస్తారు. ఇంకా మొత్తం ఫ్యామిలీ గెట్ టుగెదర్ లాగా అందరూ ఒకటే దగ్గర ఉండి అన్ని ఒకరు రాయటం, ఒకరు చెప్పటం, ఒకరు సాంగ్ ఎడిట్ చేయటం చాలా లక్కీగా ఫీల్ అవుతున్నా కావచ్చు. అవునక్క, మేము ఎక్కడికి ఏ ప్రోగ్రామ్ కి వెళ్ళాలన్నా ఏ ఇంటర్వ్యూకి వెళ్ళాలన్నా అందరం కలిసి ఒక మంచిగా మాట్లాడుకొని ఒక నిర్ణయానికి తీసుకొని వస్తాం, చేస్తాం అక్క. ఏ పని చేసినా అందరం కలిసి చేస్తాం. ఓకే, ఇంకా ఫ్యామిలీ డెసిషన్స్ అన్ని మంచిగా పెట్టుకుని దానితో నువ్వు ముందుకెళ్తుంటావు. ఇప్పటి వరకు మనం ఫోక్ సాంగ్స్ అయితే విన్నాం కదా, సో ఒక క్లాసికల్ సాంగ్ తో ఏం చేసేద్దాం? ఓకే, ఏమునా తటిలో నల్లనయ్యకై ఎదురు చూసేనే రాధ, ప్రేమ పొంగుల పసిడి వన్నెలి వాడిపోయెను కాదా, రేయి గడిచెను పగలు గడిచెను మాధవుండురా నీ, రాసలీల రాజు రాణిదే రాగబంధమే లేదే, యదు కుమారుడే లేని వేళలో వెతలు రగిలెనే రాధ గుండెలో, యదు కుమారుడే లేని వేళలో వెతలు రగిలెనే రాధ గుండెలో, పాపం రాధ ఎదు ఏమునా తటిలో నల్లనయ్యకై ఎదురు చూసెనే రాధ, ప్రేమ పొంగుల పసిడి వన్నెలే వాడిపోయెను కాగా. వావ్, అంటే క్లాసికల్ సాంగ్ ఎక్కువ ఇష్టమా లేకపోతే ఈ ఫోక్ సాంగ్స్ ఎక్కువ ఇష్టమా? అంటే రెండు సమానంగా పాడుతున్నావు. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే నువ్వు మాట్లాడేటప్పుడు చాలా సన్నగా క్యూట్ గా ఒక ఏమంటారు చిన్న పిల్లలు ఎవరో మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది. పాడితే ఆహా అలా కాకుండా మంగ్లీ వాయిస్ అయితే మంగ్లీ వాయిస్ లాగా వినిపించడం, ఇప్పుడు ఈ సాంగ్ అయితే నిజంగా మూవీలో ఉన్న సాంగ్ లాగే అనిపించింది. అంటే సాంగ్ మాట్లాడేటప్పుడేమో మెల్లిగా సన్నగా వస్తుంది, పాడేటప్పుడు అలా ఉండదు. వోకల్స్ ఏమైనా నేర్చుకున్నావు బాగా? అవునక్క, నేను సాంగ్స్ ప్రాక్టీస్ చేసే ముందే మొత్తం వాళ్ళు ఎలా పాడుతున్నారో చూసి నేర్చుకుంటాను. అలాగే మ్యూజిక్ నేర్చుకునేటప్పుడు సంగీతం కర్ణాటిక్ సంగీతం నేర్చుకుంటున్నాను నేను. ఎప్పుడు సాంగ్స్ లో కష్టం అనిపించలేదు ఈ పాట నాకు రాదేమో రాట్లేదే, ఎక్కువ ప్రాక్టీస్ చేసిన సాంగ్ ఏమైనా ఉందా? ఎక్కువ ప్రాక్టీస్ అయితే ఏం చేయలేదక్క, వచ్చేస్తుంది అక్క, ఏ సాంగ్ నేర్చుకున్నా వచ్చేస్తుంది. ఓకే, రామ చక్కని సీతకి అరచేత గోరింత, ఇంత చక్కని చుక్కకి ఇంకెవరు మొగుడంత, రామ చక్కని సీతకి ఉడత వీపున వేలు విడిచిన పుడమే అల్లుడు రాముడే, ఎడమ చేతను శివుని వెళ్ళును ఎత్తిన రాముడే, ఎత్తగలడా సీత జడను తాళి కట్టే వేళను, రామ చక్కని సీతకి. వావ్, అంటే చాలా బాగా పాడుతున్నావు ఆ ట్యూన్ కి. అప్పుడప్పుడే పాడాలి అని అంటే అంత కష్టంగా అనిపిస్తుంది, కానీ నీకైతే ఈజీగా పాడేస్తున్నావు. సో లాస్ట్ గా ఇప్పుడు ఏంటంటే ఫెస్టివల్స్ రాబోతున్నాయి కదా, సో ఫెస్టివల్ మీద ఒక పాట పాడగలుగుతావా? పాడతాను. ఓకే,
అటు కోకిల కూత కొమ్మల్లో పాడే తొలి ఉగాది పాట, ఇటు మామిడి కాత ఒగరుతో మోసుకు వచ్చే ఉగాది నెంత, ఏ చిరువేపలేత పూత మన వెంట తీసుకువచ్చే ఉగాది నంతా, వాసంత ఋతువులవన్నీ దోసిట్లో నింపుకు వచ్చే ఉగాది నెంత, ఆరు రుచుల పచ్చడి నందించే ఈ ఉగాది నేడే అమృత నీలలో దించేసే. ఓ చిరు ఒగరు చిరు కారం తీపిలాగా, చిరు చేదు చిరు ఉప్పు పులుపు కలగలుపుగా, మన బ్రతుకున ఆనందం దుఃఖం ఉంటాయిగా, ఉగాది పచ్చడి తెలిపే నీతిదియేగా, పంచాంగ శ్రవణాలు పద్య కవిత రాగాలు అష్ట దిగ్గజాలకు ధీటుగా, తెల్లాంచు పంచెలు భుజం మీది కండువలు తెలుగు తేజస్సే వేరుగా, తెలుగు జాతి సంవత్సరం వంద ఏళ్ళ మహోత్సవం, సాంప్రదాయ వనోత్సవం సంస్కృతుల నవోత్సవం, ఆదర్శం మన కట్టు అమ్మతనం మన బొట్టు మట్టి గుణమే మన గొట్టు. ఓ చిరు ఒగరు చిరు కారం తీపిలాగా, చిరు చేదు చిరు ఉప్పు పులుపు కలగలుపుగా, మన బ్రతుకున ఆనందం దుఃఖం ఉంటాయిగా, ఉగాది పచ్చడి తెలిపే నీతిదియేగా, థ్యాంక్ యూ శృతి. అంటే చాలా బాగా పాడావు, అది కూడా ఇమీడియట్ గా ఉగాది మీద సాంగ్ పాడటం అంటే చాలా పెద్ద విషయం, ఇంత ఉగాది పాట మా కోసం పాడినందుకు థ్యాంక్ యూ అక్క. అయితే లాస్ట్ నీ ఫేవరెట్ సాంగ్ తోనైతే మనం ఏం చేసేద్దాం. నీ పేరొక జపమైనది, నీ ప్రేమొక తపమైనది, నీ ధ్యానమెవరమైనది ఎన్నాలైనా, నీ పేరొక జపమైనది, నీ ప్రేమొక తపమైనది, నీ ధ్యానమెవరమైనది ఎన్నాలైనా, ఉంది రేఖ ఉన్నది నీవే ఉన్నా కూడా, లేనిది నేనే నారేపడి అడి ఆసల రూపం నీవే, దూరాన ఉన్నా నా తోడు నీవే, నీ దగ్గరున్నా నీ నీడ నాదే, నాదన్నదంతా నీవే నీవే, జాబిల్లి కోసం ఆకాశమల్లి వీచాను నీ రాకకై, నిను కానలేక నీ తోడు లేక పాడాను నేను పాటనై, జాబిల్లి కోసం ఆకాశమల్లి వీచాను నీ రాకకై. వావ్ గ్రేట్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ అక్క. నువ్వు ఇలాగే ఎన్నో మరెన్నో సాంగ్స్ పాడాలి, మంచి హై పొజిషన్లో ఉండాలి, అలాగే నీ ఎడ్యుకేషన్ని కూడా మంచి లెవెల్లో పెట్టుకోవాలని మనస్ఫూర్తిగా ఆంధ్రప్రభ టీం నుండి మేము కోరుకుంటున్నాం. అలాగే నాకు ఇన్స్టాగ్రామ్లో నా పోస్ట్లన్నీ చూసి ఆంధ్రప్రభ టీవీ వాళ్ళు నాకు మంచి ఇంటర్వ్యూ ఇవ్వాలి, పాపకు ఒక మంచి ఛాన్స్ ఇవ్వాలి అనని చూసి నాకు మంచి ఎంకరేజ్ చేస్తున్నందుకు చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఆంధ్రప్రభ టీవీ. సో ఈరోజు చూసారు కదా, ఇది ఈనాటి శృతితో చిట్ చాట్. మరో గెస్ట్తో మళ్ళీ కలుద్దాం, అంతవరకు చూస్తూనే ఉండండి ఆంధ్రప్రభ.